అధికారంలోకి వస్తే రైతు బంధు 15000 కౌలు రైతులకు 12000 ఇస్తాం రేవంత్ రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ హాజరు కానున్న రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సభకు వచ్చే వాళ్ళకు అడ్డుకుంటే తొక్కుకుంటూ వస్తారు ఖమ్మంకు బట్టి రేణుక రెండు కన్నులైతే పొంగులేటి మూడో కన్ను బట్టి పాదయాత్ర అంశాలను మేనిఫెస్టోలో పెడతామని వెల్లడి అంటూ ఇక్కడ అధికారంలోకి వస్తే రైతులకు ఏంది ఏమి రైతు బంధు 15000 ఇస్తాం చెప్పేసి అక్కడ ఎవరు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక్కడనే వాట్సాప్ అయితే డెఫినెట్ గా అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా ఒక బలంగా అంటే ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి లేదా లేదా ప్రయత్నం చేస్తా ఉన్నాయి అందులో భాగంగానే లైవ్ ఉంది కదా లేదా ఓకే అయితే మొత్తం మీద అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నాయి తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం తోటి కొంతవరకు ఇంకా అంటే బలం చేకూరుతున్నట్టుగా అయింది అయితే ఈ నేపథ్యంలోనే తర్వాత ఇక్కడ అంటే మొన్న ఇదివరకు గతంలోనే బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకబెట్టినటువంటి సభకు ధీటుగా అంతకంటే ఎక్కువ మందిని జన సమీకరణ తీసుకురావాలి తర్వాత భారీ ఏర్పాట్లు చేయాలి తర్వాత ఈ అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేటువంటి సంకేతాన్ని ప్రజలకి ఇవ్వాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సభకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి చూడాలి రేపు జరిగే సభకు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తర్వాత ప్రధానమైనటువంటి నాయకులు అక్కడ రాహుల్ గాంధీ కూడా ఈ సభకు హాజరు కావడంతో ఒక ప్రత్యేకత నెలకొని ఉన్నది